స్టోరీ విన్నప్పుడు మైక్ టైసన్ ఉన్నారా లేదా తర్వాత యాడ్ అయ్యారా? కథ చెప్పినప్పుడే టైసన్ రెఫరెన్స్తో చెప్పిండ్రు, కానీ టైసన్ని కాస్ట్ చేస్తాం అనుకోలేదు. కానీ మేము ఫస్ట్ షెడ్యూల్ చేసి సినిమా ఖతర్నాక్ వస్తున్నప్పుడు అరే చేస్తే మనం చేసే లెవెల్కి టైసన్ని పెడితేనే వర్కౌట్ అవుతుంది, ఇంకా వేరే యాక్టర్లు వద్దు అని ఇంకా 1 ఇయర్ ప్రాసెస్ ఎట్లయినా టైసన్నే పట్టుకొద్దాము అని అప్పుడు ఫిక్స్ అయ్యి, సో రెఫరెన్స్ ఏమనుకున్నామో ఆయననే తీసుకురావడం జరిగింది. డన్. అవును, నా పేరు శక్తి, గుర్తున్నారా లేదు? నా గుర్తు. బాలీవుడ్ లో మీరు వెళ్ళే అవకాశం ఉంది, బాలీవుడ్ కి వెళ్తారా అని మీరు ఫ్రీగా అడగలేకపోతుండ్రా? అడగండి, అసలు అమ్మ కాలు మీద కాలు వేసుకొని అడగండి, నేను కూడా అట్లనే కూర్చుంటా. అడగండి, ఏం చెప్పండి. ఓకే, ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇంకెప్పుడు మర్చిపోలేను, మర్చిపోలేను మీ పేరు. అవును, ఏం లే, నాకు అనిపించింది చేసేసిన, పెద్ద ఆలోచన లేదు దాని వెనకాల. అందరు కొట్టుకుంటుండ్రు, ఎందుకు చేసిండు వీడు, ఇదా అదా, ఇట్లా చేయొచ్చా, ఇట్లా చేయొద్దా, నువ్వు ఇట్లా చేయొద్దని కొందరు. అరే నాకు అనిపించింది, నా సినిమా, నా బాడీ, నేను చేసిన, అయిపోయింది. అవును, ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. యాక్చువల్లీ యూఎఫ్సి నేను చాలా ఫాలో అవుతాను, ఎంఎంఏ. వాళ్ళు వాళ్ళు వేయించప్పుడు మొత్తం ఇప్పి వేయనవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఎవ్రీ గ్రామ్ కౌంట్స్ వేయినప్పుడు. నేను ఏంటంటే యాక్షన్ సినిమా రోజెస్, ఎందుకంటే అది కప్పుకోవాలి ఒకటి, తర్వాత లవ్ స్టోరీ కూడా కదా అని అట్లా అట్లా ఐడియా వచ్చింది, ఎక్సైట్ అయినా చేసేసిన. మీరందరు నవ్వుతుంటే మస్తు అనిపిస్తుంది అబ్బా, మంచిగా అనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత కూడా నవ్వుతే బాగుంటుంది. అన్నీ ఇట్లనే అనిపిస్తుంది చేస్తా, అందరు ఏదో ఆలోచిస్తుంటారు. కానీ చిన్నప్పుడు వేసుకున్నాం చెప్పులు, అందరం చెప్పులు వేసుకునే పెరిగినాం కదా. ఇప్పుడు కూడా అట్లా, ఇప్పుడు 30 రోజులు ఉండే ఆ ఇండిగోలో ఎన్ని కేజీలు అలౌ చేస్తారో, 20 కేజీలు అలౌ చేస్తారు. నేను 10 పేరు జతలు షూలు పెట్టుకుంటే నాకు బట్టలు ఏవి సరిపోవు, ఇక చెప్పులు వేసుకొని వెళ్ళిపోదాం. తర్వాత క్యారెక్టర్ కూడా, వీడు ఒక స్లమ్ ఛాయ్ అమ్ముకునేటోడు, కరీంనగర్ నుంచి, కరీంనగర్ ఊరు నుంచి వెళ్తాడు. సో ఇంకా అప్పుడు చెప్పులు వేసుకోవాలనిపించింది అంతే, చెప్పులు జీన్స్ షర్ట్ వేసుకుంటా. ఈరోజు ఇట్లా వేసుకోవాలనిపించింది, ఇట్లా వేసుకున్నా అంతే. డన్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.